హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే బిఎన్ రెడ్డికి అతి దగ్గరలో ఓపెన్ ప్లాట్ ఇల్లు కట్టుకుందామని చూస్తున్నారో అలాంటి వారి గురించి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ హుడా లేఅవుట్లో G+1 పర్మిషన్తో అన్ని రకాల ఫెసిలిటీలు 40 ఫీట్ రోడ్డుతో మీ ముందుకు తీసుకొచ్చాను. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ముందుకు తెచ్చాను కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నడిక ఒక రెండు విషయాలు అడగదలుచుకున్నాను. అవేంటంటే, ఒకటి హైడ్రా, రెండవ రేటు. సార్ నమస్కారం. సార్, సార్ మీ పేరు? వెంకటేశ్వర రెడ్డి అండి. సార్ మొత్తం టోటల్ ఎన్ని గజాలు ఇది? 193. 193 గజాలు కదా. ఈస్ట్ ఫేస్? ఈస్ట్ ఫేస్. ఓకే, డైమెన్షన్స్? 29x60. ముందు వచ్చేసి మనకు 40 ఫీట్ల రోడ్డు. ఓకే, ఇప్పుడు ఇది ఏరియా కిందకి వస్తుంది? ఇది హరిహరపురం అండి, బిఎన్ రెడ్డి కిందకి వస్తుంది. హరిహరం, బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి నుంచి ఎక్స్రా నుంచి ఎంత వస్తుంది? ఇది 2 కిలోమీటర్లు. డిస్టెన్స్ వస్తుంది కదా. ఓకే, ఇది మొత్తం మనకు హుడా లేఅవుట్లో మనకు G+1 పర్మిషన్తో కూడా ఉంది కదా. ఇది హైదరాబాద్ పరిధికి ఏమైనా ఉందా? హైదరాకి ఏం రాదు, అన్ని అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. హైదరా కిందకి ఏం లేదు. ఓకే, మనకు పక్కకి చెరువు ఉంది కదా, దానికైతే ఏం సంబంధం లేదు. దీనికి సంబంధించి అసెంబ్లీలో గెజెట్ కూడా పాస్ అయింది. ఇది 98లో అయిన లేఅవుట్ ఇది. దీనికి ఎటువంటిది ఏ ప్రాబ్లం లేదు, హైడ్రా కిందికి రాదు. ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఎలాంటి లేదు. ఓకే సార్, నేను కూడా పేపర్ చూశాను, అందులో ఒకటి మళ్ళీ ఏదైనా చెప్పడం బాధ్యత కాబట్టి చెప్పాను. ఏంటంటే, హెచ్ఎండిఏ లిస్ట్లో కూడా లేదు ఇది. హెచ్ఎండిఏ లేక్ లిస్ట్లో ఏదైతే వెబ్సైట్లు ఉందో అది మీరు చెక్ చేసుకోవచ్చు. సూపర్ సార్, ఫైన్ ఫైన్. ఏది ఇప్పుడు మనకి ఇది గుడి వాతావరణం కొడుతుందా? ఇదేం సార్ ఇది అసలు? ఇది గుడి గుడికి ఫ్రంట్ నుంచి రానీకి, ఏదైతే బోనాల టైంలో ఫ్రంట్ నుంచి రానీకి వేసుకున్న చిన్న రోడ్ అది. రోడ్ కనబడుతుంది కదా, మనకు లేఅవుట్లేదు ఏం లేదు. లేఅవుట్లేదు ఏం లేదు. లేఅవుట్కి అసలు అది రోడే కాదు, గుడికి ఫ్రంట్ నుంచి రానీకి ఈ కాలనీ వాళ్ళు అట్లా రానీకి అంతే, బోనాల టైంలో అంతే, దారి పెట్టుకుని బోనాల టైంలో అంతే. ఓకే 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 సార్. సార్ దీనికి గజం ఎట్లా ఫిక్స్ చేశారు రేటు? నేను 62,000 చెప్తున్నానండి. ఇది ఎందుకంటే పర్మిషన్ ప్లస్ బోరు ఉంది కాబట్టి. దానికైనా రేపు పొద్దున భవిష్యత్తులో ఎవరైనా తీసుకున్నప్పుడు కూడా అది అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. దానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది కూడా. అండ్ ఇంకోటి, దాన్ని తిరగడం టైం వేస్ట్ పని. అది అన్ని రకాల మీరు ఫెసిలిటీలు ఇస్తున్నారు కాబట్టి 62,000 రూపాయలు గజం అంటారు. ఏమన్నా నెగోషియబుల్ ఉంటుంది అది చూద్దామండి. కస్టమర్ వచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్రెస్టెడ్ ఉంటే మాట్లాడవచ్చు. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా? చేసుకోవచ్చు బ్యాంక్ లోన్. అంటే వాళ్ళ ప్రొఫైల్ కూడా చూసుకోవాలి కదా. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అయితే లీగల్గా ఉన్నాయి. ఇక వాళ్ళ ప్రొఫైల్ బట్టి కూడా వాళ్ళు చూసుకోవాలి అది. ఓకే సార్, ఇప్పుడు మన ఫ్లాట్ డెడ్ అయింది కదా, ఇది ఏంటి అసలు? ఇది చెట్లు కనబడేది? ఇది ఫారెస్ట్ అండి. ఇది ఫారెస్ట్ అంటే ఏంటి? ఫారెస్ట్ అంటే ఇది అంటే ఫారెస్ట్కి సంబంధించిన ఏరియా. ఇది వాకింగ్ ట్రాక్లు చేస్తున్నాం ఆల్రెడీ. గుర్రం కూడా సైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది. ఓకే, అంటే ఇది ఇల్లు కట్టుకుంటే మాత్రం వీళ్ళకు మంచి వాతావరణం అయితే లభిస్తుంది 100%. మంచి గుడి ఎదురుగానే గుడి, ఇంటి మంచి ఫ్లాట్, ముందు 40 ఫీట్ రోడ్డు, పక్కకి మంచి ఫారెస్ట్, చాలా బాగుంటుంది. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఓనర్ గారు అయితే క్లియర్గా చెప్పారు. ఏదైతే మనకు సంబంధించిన ఏ రోడ్డు కనబడుతుందో మన ఫ్లాట్ ముందు, అది గుడికి సంబంధించింది. జస్ట్ ఆ గుడి చుట్టూ తిరగడానికి తీసిందే తప్ప ఎలాంటి వీధి పొట్లు కూడా లేవు. మన పక్కకే ఫారెస్ట్ ఉంటుంది. మీకు భవిష్యత్తులో జాకింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంటుంది. పచ్చని చెట్లతో చాలా బాగుంటుంది. ఇక ప్లాట్ యొక్క లొకేషన్ మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ ప్లాట్ వచ్చేసి మనకు హరిహరపురం కాలనీ అని ఉంటుంది. ఈ హరిహరపురం కాలనీ అనేది అండర్ GHMC ఎల్బి నగర్ జోన్ కిందకి వస్తుంది. విజయవాడ హైవేకి ఆనుకున్న సుష్మా థియేటర్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బి నగర్ మెట్రో నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇటు సాగర్ హైవే బిఎన్ రెడ్డి ఎక్స్రా నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కేవలం 13 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎటు చూసుకున్న రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. అన్ని ఇండ్ల మధ్యలో 40 ఫీట్ రోడ్డుతో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు పదే పదే మీకు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. అతి తక్కువలో ప్రమోషన్ చేయబడుతుంది, ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.